వారికి లేదన్నమాట. బడుగు బలైన వర్గాలకి ఎప్పుడే గాని కిందనే ఉంటారు గాని పైకి రారు. పల్లె చెబుతున్నాము, మేము కార్యకర్త మేము నష్టపోయినాము, మేము నష్టపోయినాము అన్న తెలుగుదేశం పార్టీ నుంచి. సార్ మీకు అధికారం ఉంది కదా, అందరూ సస్పెండ్ చేయాలనుకుంటే ఇంట్లో కూర్చుంటాం. మాకు పార్టీ మీరు బాధపడకండి, మీ ఎండ మేమందరం ఉంటామన్నా. మీరు ఇండిపెండెంట్ గా వేయండి, ఇండిపెండెంట్ గా వేయండి. మీరు 2019 కూడా ఇదే ఇట్లానే చెప్పి మేము తల ఉంచుకొని మనం పనిచేసాము. ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. 2024 కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా? మీ మాట వింటూ వింటూ మేమేమైపోవాలో చెప్పండి. మిమ్మల్ని నమ్ముకున్నాళ్ళు మేము నష్టపోవాలా? ఏం కావాలో పార్టీ పార్టీ అని చెప్పి మేమేమైపోయాము చెప్పండి, చెప్పండి అన్న. మీరను పార్టీ పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు ఇట్లే మాకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు, నారా పరిష్కారం చేస్తారు అని చెప్పేసి బీసీలకి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి రాత్రి ఏమైందన్నా? ఈ బీసీలు ఏమైపోయారు? టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి అన్న. మన నిరూపణ చూపిద్దాం. మీరు నామినేషన్ చేస్తే ఇండిపెండెంట్ గా పక్కన పెట్టండి కొంచెము, జనాలు కూర్చునేకి ఇబ్బంది అవుతుంది నా. దయచేసి బైకులు తీసేయండి నాడ. ఇవ్వాలి